బీజేపీ గుండాలను అరెస్ట్ చేయాలి. బీజేపీ గుండాలను బీజేపీ దౌర్జన్యం బీజేపీ దౌర్జన్యం. నల్గొండ జిల్లా నాంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తన కాన్వాయ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని పాల్వాయి శ్రవంతి ఆరోపించారు. బీజేపీ వర్గాల దాడికి వ్యతిరేకంగా పాల్వాయి శ్రవంతి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాల్వాయి శ్రవంతి కాన్వాయ్కు బీజేపీ శ్రేణులు దారి ఇవ్వకపోవడంతో వివాదం రాజుకుంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పాల్వాయి శ్రవంతి కాన్వాయ్ డ్రైవర్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ కాన్వాయ్కి అడ్డుగా వస్తూ మేము ఎన్నిసార్లు హారన్ కొట్టి వెళ్ళాలి అన్నా కానీ జాగ ఉన్న తర్వాత కూడా దారి విడవకుండా పోతానే ఉన్నారు, మమ్మల్ని అడ్డగిస్తానే ఉన్నారు. సో నాంపల్లి పొలిమేరలకు చేరుకున్న తర్వాత ఓవర్టేక్ చేసి ఏంది పద్ధతి అని అడిగినందుకు ఆ వాహనంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళెవరో స్థానికులైతే కాదు, మా కాన్వాయ్లో ఉన్న కార్ పైన డ్రైవర్ పైన దుష్ప్రద జాలాలు వాడి, దాంట్లో ఒక మహిళ ఉంది, ఓ గన్మన్ ఉన్నారు, డ్రైవర్ని కొట్టి వాళ్ళందరినీ దూషించి మా కెమెరామ్యాన్ కెమెరాను లాక్కొని ఇబ్బంది చేసినారు. వాళ్ళను కొట్టడము వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఎస్పీ గారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. మీకు ఒక మహిళ పోటీ చేస్తున్న దగ్గర ఒక మహిళ అభ్యర్థి కాన్వాయ్ పోతుంటే కూడా మీరు దాన్ని అడ్డుకొని మా కాన్వాయ్లో ఉన్న కార్ డ్రైవర్లను కొట్టడము, అక్కడ దుష్ప్రద జాలాల్ని వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ బీజేపీ పార్టీ చేసే కార్యకలాపాలకు ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తలేదన్న విషయంలో ఇటువంటి చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ విధంగా ఉన్నాయి? తండ్రి, ప్రస్తుతం అయితే ఇప్పుడు నాంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతితో పాటు ఎమ్మెల్యే సీతక్క కలిసి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కావాలనే దురుద్దేశంతోనే బీజేపీ నాయకులు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చండూరు నుంచి నాంపల్లిలో ప్రచారానికి అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి వెళ్తా ఉంది. అయితే ఆ మార్గం మధ్యలో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ముందు ఉన్నటువంటి బీజేపీ నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి సతీమణి నివేత రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ అయితే ఉంది. అయితే ఎంత హార్న్ కొట్టినప్పటికీ సైడ్ ఇవ్వకుండా ముందుకు వెళ్లారు. అయితే ఓవర్టేక్ చేసి అయితే చివరికి వెళ్ళగలిగారు. అయితే ఆ క్రమంలోనే
కాంగ్రెస్ అభ్యర్థి శవంతి సంబంధించినటువంటి మరో కాన్వాయ్ అయితే ఆపి డ్రైవర్ అయితే వాగ్వాదం చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పటి నుంచి అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి జానరేట్ కోసం ఆమె అయితే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇద్దరు కూడా బీజేపీ సంబంధించినటువంటి నివేత రెడ్డి సంబంధించిన డ్రైవర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పాల్వాయి శ్రవంతి కాన్వాయ్ సంబంధించిన డ్రైవర్ ఇద్దరు కూడా దర్శన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కావాలని దురుద్దేశంతోనే తమకు సైడ్ ఇవ్వకుండా కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కూడా జిల్లా ఎస్పీ రెమ్మ రాజేశ్వర్ కూడా ఫిర్యాదు చేశారు. తమకు ఈ బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.